దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 125వ కీర్తన 2వ చరణము. యెహోవా ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మనకు కాపరిగా ఉండి ఏ కీడు మన దరిదాపులకు రానివ్వకుండా, నాశనకరమైన ఏ తెగులు బారినా మనము పడకుండా, ఏ అపాయమును మనకు సమీపించకుండా, నీతి అను తన దక్షిణ హస్తముతో మనలను ఆదుకుని ఆయన రెక్కల మాటున మనకు ఆశ్రయమును కలుగజేసి మనకును మనకు కలిగిన సమస్తమునకును చుట్టూ కంచెను వేసి మనము బ్రతుకునంత కాలము కృపాక్షేమములతో ఆయన మనలను నడిపించాలంటే మన పూర్ణ హృదయముతో యెహోవా దేవుని యందు నమ్మకమునుంచి మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుచు యథార్థ హృదయులమై న్యాయమును అనుసరించి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, ఇది మొదలుకుని మా చుట్టూ మీరు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.